చూడన్నా, ఇందులో ఇచ్చింది ఏంటో మనం ముందు ఐడెంటిఫై చేయాలి. ఏబి ఇస్ ప్యారలల్ టు సిడి, సిడి ఇస్ ప్యారలల్ టు ఎఫ్, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇదే కదా ఫస్ట్ పాయింట్ ఇంకా గివెన్ ఫిగర్. ఏబి ఇస్ ప్యారలల్ టు సిడి, సిడి ఇస్ ప్యారలల్ టు ఎఫ్. అప్పుడు ఇది దీనికి ప్యారలల్ గా ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. ఇది దీనికి ప్యారలల్ గా ఉంటుంది, దీని గురించి ఇది దీనికి ప్యారలల్ గా ఉంటుందా? ఉంటుంది. ఇదొకటి. నెక్స్ట్ ఏబి ఇస్ ఈక్వల్ టు 7.5, ఇదిగో ఏబి ఇచ్చేసాడు. నెక్స్ట్ డిసి అన్నాడు. డిసి అది వై సెంటీమీటర్స్. ఈఎఫ్ ఏమో 4.5 సెంటీమీటర్స్. అలాగే బిసి ఎక్స్ సెంటీమీటర్స్, ఎఫ్సి ఏమో 3 సెంటీమీటర్స్. ఈ ప్రాబ్లంలో మనం ఒక్క టెక్నిక్ మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోండి, ఇది దీని ప్యారలల్గా ఉంది, ఇది దీని ప్యారలల్గా ఉంది, కనుక ఇది దీని ప్యారలల్గా ఉంటుంది. అప్పుడు అయినప్పుడు మీరు తక్కువ అబ్జర్వ్ చేయండి, ఇది ఈ రెండు ప్యారలల్ సివరే రేట్ తీసుకుంటుంది. ఇలా గీసామనుకో, ఇది అప్పుడు ఇది ఏమవుతుంది? ఈ రెండు ప్యారలల్ అయితే ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆల్టర్నేట్ యాంగిల్, సారీ. సో మళ్ళీ ఇప్పుడు ఇది ఇలా జాయిన్ చేసామనుకో, ఇది దీనికి ఈక్వల్గా ఉంటుంది. రివర్స్ అంటే ఇందులో రెండు యాంగిల్స్, ఇందులో రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోయినా లేదా? ఆటోమేటిక్ ఇది ఏమవుద్ది? సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. అదే సిమిలర్ ట్రయాంగిల్స్ అవటం వల్ల చూసేయండి, మరి ఎలాగెందుకు తీసుకున్నాము? అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇది బై ఇది డివైడెడ్ బై ఇది బై ఇది అవుతుంది. ఇది బై ఇది అంటే నోన్, ఇది ఆల్రెడీ నోన్. ఒకే ఒక వేరియబుల్ తోటి నీకు ఒక ఫ్రాక్షన్ ఫామ్ అవుతుంది, ఎక్స్ వాల్యూ బయటకు వచ్చింది. ఇది నా టెక్నిక్. సో ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కన్సిడర్, స్టార్టింగ్ విత్ కన్సిడర్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఏంటి? బీసీఆర్ ఏబిసి. నువ్వు ఎలా అనుకున్నా పర్వదు. ఏబిసి అనుకున్నామా? కామా. ఇంకొక ట్రయాంగిల్ ఏముందో చెప్పండి అన్న. ఓకేనమ్మా? ఇందులో సింపుల్గా నువ్వేం రాసుకోవాలంటే, ఇప్పుడు ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈక్వల్ కదా మరి, చెప్పండి ఇప్పుడు యాంగిల్ చెప్పండి. ఈ బిని రిప్రజెంట్ చేసినప్పుడు గుర్తుంచుకోండి, నువ్వు ఏబిసి అని అనుకోవచ్చు. ఏబిఎస్సి ఈజ్ ఈక్వల్ టు ఇంకోలా కూడా అనుకోవచ్చు. సిఎఫ్ఈ అనుకోవాలి. ఏమనుకోవాలి? ఇక్కడ ఏం రాయాలి? ఎవరు చెప్తారా? ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్ సార్ ఈక్వల్. ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్ సార్ ఈక్వల్. ఏ సిమిలర్ గా మళ్ళీ ఇంకోటి రాయొచ్చు. ఏం చెప్పాను నేను? ఇది ఈక్వల్ టు ఇది. ఇక్కడ అర్థమవుతుందరా? సో ఇది రిప్రజెంట్ చేసినప్పుడు బిఏసితో రిప్రజెంట్ చేయాలి, అప్పుడు ఇక్కడ యాంగిల్ వస్తుంది. సో బిఏసి ఇస్ ఈక్వల్ టు చెప్పండి. వెరీ గుడ్. సిఎఫ్ ఇక్కడ మళ్ళీ ఏఏ సిమిలారిటీనే ఇచ్చేస్తాం. ఇక్కడ వరకు ఎవరికి ఏం డౌట్ లేదు కదా? క్లియర్. ఇక్కడ సింపుల్గా ఏం వేస్తావు? బై ఏఏ సిమిలారిటీ, సిమిలారిటీ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఎఫ్సిఈ. అలాగే సిఎఫ్ నువ్వు ఎలా అనుకునే పద. సో రెండు ట్రయాంగిల్ సిమిలర్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ రేషియో. దేర్ఫోర్ ఏబి బై ఈఎఫ్, ఏబి బై ఈఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు. నౌ నెక్స్ట్ ఇగో ఏపి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశా కదా, మరి ఇది బై ఇది తీసుకోవాలి. ఇది బై ఇది తీసుకోవాలి అంటే బిసి బై బిసి బై ఈఎఫ్సి ఎలా రాసుకున్నా బాగా. Everything ready with us, yes, isn't it? Yes, so AB ante endo chudandi 7.5 divided by cheppandi 4.5. ikkada varaku inkem doubt ledha. That is equals to x by 3. ikkada ee friend point manna ganaka cut chesukochu kavali anukunte chesukunte ento ostundi 7.5 is equals to x by 3. ఈ 3 డివైడ్ అవుతుంది నాలుగు కలిపి ఏమవుతుంది? ఏమవుతుంది? మల్టిప్లై. సో 75/45 × 3 = x. ఇందులోనే సరిపోతుంది అన్న. 15 × 3 = 45. సో ఈ 15 ఇందులో x = 5. ఇది నీ మైండ్ లో పెట్టుకో, నెక్స్ట్ పార్ట్ తర్వాత చెప్తా. ఇంకోటి ఇంకేం పైన తెలియదు మనం.